హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు షేర్ చేయబోయే రెసిపీ ఇన్స్టాంట్ టమాటా నిల్వ పచ్చడి. ఈ ఇన్స్టాంట్ టమాటా నిల్వ పచ్చడి చాలా ఈజీగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. మా వీడియో గిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మా వీడియోస్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. ఇప్పటి వరకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా వీడియోస్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా నిల్వ పచ్చడి కావలసిన పదార్థాలు: 1 పావు కిలో టమాటాలు, ఇవి బాగా వాష్ చేసి బాగా తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి. 50 గ్రామ్స్ చింతపండు, దీంట్లో సీడ్స్, రెమ్మలు కానీ అట్లాంటి ఈనెలు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ తీసేసి నీట్గా 50 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి. 50 గ్రామ్స్ సాల్ట్, 50 గ్రామ్స్ కారం, 50 గ్రామ్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు తీసుకోవాలి. తాలింపుకి ఆవాలు 2 ఎండుమిరపకాయలు, చిటికెడు పసుపు. ఈ ఇన్స్టెంట్ టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. తీసుకున్న 1/2 కేజీ టమాటాలను ఇలా సన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 50 గ్రామ్స్ సాల్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ 50 గ్రామ్స్ చింతపండుని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్, చింతపండు, టమాటాలు ఇవన్నీ బాగా కలిసేలాగా మనము కలుపుకోవాలి. దీన్ని ఈ మిశ్రమాన్ని మనము 2 to 3 అవర్స్ నానబెట్టుకోవాలి. చింతపండు నుంచి వాటర్ మొత్తం, అదే చింతపండు బాగా నానేలాగా నానబెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇలా మూత పెట్టేసుకొని 2 to 3 అవర్స్ దీన్ని ఇలా ఉంచేసుకోవాలి మనము. చూడండి, చింతపండు బాగా నానింది. ఇప్పుడు దీని మొత్తాన్ని మనము ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ వేసుకోవాలి, ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. స్టవ్ మీద ఒక చిన్న బాణీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మనం తీసుకున్న 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఒక చిన్న పాన్ పెట్టి దీంట్లో మనం తీసుకున్న 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సేమ్ సిమ్లోనే ఉంచుకొని వీటిని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. మొత్తం బాగా వేగినవి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇవి చల్లారినవి. ఒక మిక్సీ జార్ తీసుకొని వాటిలో వేసుకొని దీన్ని మనము ఫైన్గా పౌడర్గా చేసుకోవాలి. చూడండి, ఇదంతా ఫైన్ పేస్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవు పిండి యాడ్ చేసుకోవాలి. అలాగే కారం యాడ్ చేసుకోవాలి. కారం రుచికి సరిపడినగా, కారం ఎక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. తక్కువ కావాలనుకున్న వాళ్ళు మనం తీసుకున్న 50 గ్రామ్స్కి 1 స్పూన్ తక్కువగా యాడ్ చేసుకోవాలి. అంతా బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇదంతా బాగా ఫైన్ పేస్ట్గా రెడీ అయిపోయింది. అంతలోపు మనము పోపుకు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని మనం తీసుకున్న ఈ 50 గ్రామ్స్ ఆయిల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆవాల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆవాలు చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆవాలు చిటపట అన్నవి. ఇప్పుడు మనం 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా పచ్చడిని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి.
దీన్ని అలా కలుపుకుంటూ ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. కలుపుతూ మనము తుకతుక అని అనేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి ఇంట్లో పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ కుదరినప్పుడు, అంటే తూకానికి కుదరినప్పుడు, ఇంట్లో ఉన్న ఈ కాఫీ గ్లాస్తో సాల్ట్ని, ఈ కాఫీ గ్లాస్తో కొంచెం తక్కువగా ఒక స్పూన్ తక్కువగా కారంని, దాంతోనే ఆయిల్ని అలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్గా తీసుకుంటే మీకు టమోటా పచ్చడి అనేది చాలా టేస్టీగా బాగా కుదురుతుంది. చూడండి, ఈ మనము ముందుగా వేసిన ఆయిల్ మొత్తము ఇప్పుడు బయటికి రిలీజ్ చేస్తూ ఉంది. అలా వచ్చేంత వరకు, అలా వచ్చింది అంటే మన టమాటా పచ్చడి అనేది బాగా కుక్ అయింది. ఇప్పుడు టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చల్లారనిచ్చుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, ఇన్స్టంట్ టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది తడి తగలకుండా మనము ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే జాడీలోకైనా స్టోర్ చేసుకుంటే ఒక 6 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది. ఈ ఇన్స్టంట్ టమాటా నిల్వ పచ్చడి టిఫిన్ ఐటమ్స్లో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.